వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే ఐ ఎక్స్ప్లెయిన్ యూ హార్డ్ ఆఫ్ ద ట్రీ. హార్డ్ ఆఫ్ ద ట్రీ పోయమ్ ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను ఈరోజు అనుకుంటున్నాను. సో హెన్రీ కల్లర్ బర్నర్ అనేటువంటి ఆయన ఈ యొక్క హార్డ్ ఆఫ్ ద ట్రీ పోయమ్ ని రాశారు. సో హెన్రీ కల్లర్ బర్నర్ 1855 to 1896, సో 1855 సంవత్సరం నుండి 1896 వరకు ఆయన 1855 సంవత్సరం జన్మించారు, 1896 మరణించారు. వాజ్ అన్ అమెరికన్ నావలిస్ట్ అండ్ పోయట్ ఫ్రమ్ న్యూయార్క్ హూ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ అన్ ఇంపోర్టింగ్ హౌస్ అండ్ ఎండెడ్ అప్ బీయింగ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ నావలిస్ట్. సో మొట్టమొదట ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక ఆయన ఏంటంటే ఒక క్లర్క్ లాగా తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేశారనమాట. అట్లాగే తను ఒక మంచి అమెరికన్ నావలిస్ట్, అట్లాగే ఆయన ఒక క్లర్క్ లాగా తన యొక్క జీవితాన్ని స్టార్ట్ చేశారనమాట. సో అది అయిపోయిన తర్వాత ఎండెడ్ అప్ బీయింగ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్. సో అట్లాగే స్టార్ట్ చేసిన వ్యక్తి ఈరోజు ఒక మంచి విలువైనటువంటి నవలలు రాసేటువంటి ఒక వ్యక్తిలాగా మనకి గుర్తుండిపోయే విధంగా తన యొక్క జీవితాన్ని ఆయన మలుచుకున్నారు. ఇన్ 1886 హిస్ ఫస్ట్ నావల్ ద మిడ్జ్ అనేటువంటిది మొట్టమొదటి ఆయన రాసినటువంటి నవల్ అనమాట. సో వాజ్ పబ్లిష్డ్ ఫాలోడ్ బై ద స్టోరీ ఆఫ్ ఎ న్యూయార్క్ హౌస్ ఇన్ 1887. సో 1886లోనేమో మిడ్జ్ అనేటువంటి నవల్ రాశారు నవల, తర్వాత ఏమో న్యూయార్క్ హౌస్, స్టోరీ ఆఫ్ ఎ న్యూయార్క్ హౌస్ అనేటువంటిది 1887లో రాశారనమాట. సో లేటర్ హీ షిఫ్టెడ్ టు షార్ట్ ఆఫ్ ఫిక్షన్ అండ్ మెనీ వాల్యూమ్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. సో నావల్స్ రాసేయడం అయిపోయిన తర్వాత షార్ట్ స్టోరీస్ కూడా స్టార్ట్ చేశారనమాట. సో అట్లాగే ఫిక్షన్ రాయడం మొదలు పెట్టారు, షార్ట్ స్టోరీస్ కూడా చాలా రాశారనమాట. సో షార్ట్ సిక్సెస్, అలాగే 1891, సో ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి కొన్ని నావల్స్ అనమాట. సో ఆయన ఎక్కువగా రాసినటువంటివి నావల్స్. అట్లాగే ఫేమస్ నావలిస్ట్గా కూడా ఆయన గుర్తుండిపోయారు. సో ఆయన రాసినటువంటి షార్ట్ స్టోరీస్ ఏంటంటే షార్ట్ సిక్సెస్ 1891లో రాశారు, అండ్ మోర్ షార్ట్ సిక్సెస్ 1893లో రాశారు, జొడాక్ పైన్ అండ్ అదర్ స్టోరీస్ 1891. సో ఇవన్నీ కూడా రాశారనమాట, కొన్ని షార్ట్ స్టోరీస్ అండ్ లవ్ ఇన్ ఓల్డ్ క్లోత్స్ అండ్ అదర్ స్టోరీస్ 1896, అండ్ జెర్సీ స్ట్రీట్ అండ్ జెర్సీ లేన్ 1896, అండ్ అదర్ రైటింగ్. సో ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి కొన్ని షార్ట్ స్టోరీస్ అనమాట. సో ఒక కథలు అనమాట, చిన్న చిన్న కథల్ని ఆయన రాశారనమాట. సో ఇది చూసినట్లయితే హార్డ్ ఆఫ్ ద ట్రీ యొక్క చిన్న కథ అంటే చిన్న కథగానే ఉండదు అనమాట. షార్ట్ స్టోరీస్ అంటే ఇట్ మే బి లైక్ యునో ఒక 3.5 pages ఓర్ 4 pages ఉంటాయి అనమాట. షార్ట్ స్టోరీ అంటే ఒక చిన్న కథ అని అనుకోవడానికి లేదనమాట, అది ఒక రకమైనటువంటి లిటరేచర్ అనమాట. సో అది కూడా